రెండు రోజులు ఢిల్లీలో చక్కర్లు. రాష్ట్ర పరిణామాలపై వరుస భేటీలు. ఫైనల్ గా ఏమీ తేల్చకుండానే రిటర్న్ ఫ్లైట్ ఎక్కారు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి ఆజాద్ తో హాట్ హాట్ గా చర్చించారు సీఎం సార్. మధ్యాహ్నం 2 గంటల టైంలో కేంద్ర మంత్రితో 2 సార్లు భేటీ అయ్యారు. రాష్ట్రంలో పరిస్థితులను ఆజాద్ కు పూసగుచ్చారు. సాయంత్రం 5 గంటల టైంలో సీఎం ఆజాద్ అహ్మద్ పటేల్ తో కలిసి అధినేత్రి సోనియా గాంధీతో సమావేశమయ్యారు. గంటపాటు మంతనాలు చేశారు. టీఎంపీలు పార్టీ వీడడం, త్వరలో మరికొందరు ఎంపీలు ఎమ్మెల్యేలు జారిపోతే పరిస్థితి ఏంటనే అంశంపై చర్చించారు. వలసలను ఎలా కంట్రోల్ చేయాలో మేధోమదనం చేశారు. ఎమ్మెల్యేలు పార్టీ వీడితే అసెంబ్లీలో బలాబలాలపై మంతనాలు చేశారు. ప్రభుత్వానికి వచ్చే ప్రమాదంపై చర్చించారు. మంత్రివర్గ ప్రక్షాళనకు సీఎం మేడం పర్మిషన్ కోరినట్లు తెలుస్తోంది. మరోవైపు గవర్నర్ కోట ఎమ్మెల్సీల నియామకంపై మంతనాలు చేశారు. ఖాళీ అయ్యే 4 ఎమ్మెల్సీ స్థానాల్లో తెలంగాణ నుంచి 2ని, సీమాంధ్ర నుంచి చెరొకరిని పెద్దల సభకు పంపాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. నామినేటెడ్ పదవులపై త్వరగా డెసిషన్ తీసుకుంటే స్థానిక ఎన్నికలు, సాధారణ ఎన్నికలకు క్యాడర్ను ప్రిపేర్ చేయొచ్చని సీఎం సూచించినట్టుగా సమాచారం. అలాగే ఓ మహిళా నేతకు హోంమంత్రి పదవి ఇస్తే సానుకూల సంకేతాలు వెళ్తాయని ఆజాద్ పటేల్ ద్వారా అధినేత్రి చెవిలో వేసినట్లు టాక్. అమ్మ ముందు విన్నపాల లిస్టు చదివినా ఫైనల్ గా ఎలాంటి డెసిషన్ తీసుకోకుండానే వెనుదిరిగారు సీఎం కిరణ్. జూన్ 5 మరోసారి హస్తినా చేరి పూర్తి స్థాయిలో చర్చించనున్నట్లు తెలుస్తోంది.